हेलो फ्रेंड्स, वेलकम टू 64 आर्ट्स चैनल। नेनु रनितनी। ई रोज़ मनम श्रीनिवास कल्याणम बिग साइज तंजावूर पेंटिंग पार्ट 17 चूस्तुन्नाम। ई वीडियो लो शिवुडिनी मनम शेडिंग चेसुकुनेदी दींट्लो चूद्दाम। వీడియోలకి వెళ్ళే ముందు నా వీడియోస్కి నా ఐడియాస్కి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న ఆల్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి, అప్పుడే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూడగలుగుతారు। ఇక్కడ శివుడిది కూడా ఆల్మోస్ట్ బ్లూ కలర్ షేడింగ్లోనే మనకు ఉంటుంది, బ్లూ కలర్ షేడింగ్స్ తోటే చేసుకోవాలి। బేస్ కలర్ వచ్చి బ్లూ కలర్ని ఫిల్ అప్ చేసుకోవాలి బాడీ ఫేస్కి అంతా। लाइट ब्लू कलर लो वाइट कलर मिक्स चाला लाइट शेड लो मनम फिल चेसुकोवाली। तर्वाता कोद्दिगा डार्क शेड तो आउटलाइन्स शेडिंग चेयाली। शिवुडिकी पेद्दगा मेडलो नगल अलंकरण लेकुन्ना कूडा मेडलो पामु ओकटी मनकी शेडिंग चेसुकोवाली दींट्लो। अलागे आल्मोस्ट अन्नी देवुळ्ळकी किरीटालु उंटाई। ఇక్కడ శివుడికి సగం కిరీటం క్రౌనే పెట్టారు, ఫుల్ లేదు అది। సో పైన హెయిర్ కూడా మనం దీంట్లో వేసుకోవాలి, హెయిర్ పైన అలంకరణ కోసం ఆయన పెట్టుకున్న చందమామని, అలాగే స్నేక్ మెడలో వేసుకున్న పామును కూడా మనం దీంట్లో షేడింగ్ చేసుకోవాలి। ఈ బిగ్ సైజ్ తంజావూరు పెయింటింగ్కి సంబంధించిన ఇతర వీడియోలు కింద ఇతర వీడియోలు వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను। మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక్కో వీడియోలో ఒక్కొక్క టాపిక్ ఉంటుంది। ఈ తంజావూరు పెయింటింగ్ 4x6 ఫీట్ పెయింటింగ్కి సంబంధించిన అన్ని విషయాలు, బోర్డ్ మేకింగ్ దగ్గర నుంచి కలర్ వరకు ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా అన్ని వీడియోస్లో ఉన్నాయి, చూడండి। ఫేస్ని మనం కొద్దిగా లాంగ్ డిస్టెన్స్లో చూస్తే క్లియర్గా కనిపించట్లేదు, కొద్దిగా దగ్గరికి ఇలా పెట్టుకొని షేడింగ్ చేద్దాం। ఇది 3x4 ఫేస్ ఉంది, అంటే సైడ్కి కొద్దిగా చూస్తున్నట్టుగా ఉంది। సో సెంట్రల్గా మనం సెంట్రల్ ముందు చూస్తున్నట్టు కాకుండా సైడ్ చూస్తున్న ఫేస్ కాబట్టి మనం సైడ్ చూస్తున్నట్టుగా లిప్స్ కానీ నోస్ కానీ సైడ్ ఫోజ్లోనే మనం షేడింగ్ చేయాలి। 3/4లో ఉంది ఈ ఫేస్ అనేది। ఇక్కడ కూడా బాడీ మొత్తం మనం లైట్ బ్లూ కలర్ తోటి ఫిల్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ బ్లూ కలర్ తోటి మళ్ళీ డార్క్ బ్లూ తోటి షేడింగ్ చేస్తున్నాం। కొన్నిసార్లు సెరిలియన్ బ్లూ, కొన్నిసార్లు కోబాల్ట్ బ్లూ, మన షేడింగ్ని బట్టి మనం అవసరాన్ని బట్టి డార్క్ షేడ్ వచ్చినప్పుడు కాస్త షెర్లీన్ కలుపుతూ కోబాల్ట్ కలుపుతూ అలా మిక్స్ చేస్తూ డిఫరెంట్ షేడ్స్లో మనం షేడింగ్ చేసుకోవాలి। ఇది యాక్చువల్గా బిగ్ సైజ్ పెయింటింగ్ కాబట్టి ప్రతి ఫిగర్ ఎవ్రీ ఫిగర్ ఏంటంటే చాలా పెద్దగా వచ్చింది, ఫేస్ కానీ బాడీ కానీ షేడింగ్ పార్ట్ అనేది కలరింగ్ పార్ట్ అనేది చాలా పెద్ద సైజులో ఉంది। సో ఒక్కొక్క ఫిగర్ కూడా డైరెక్షన్ ఒక్కోలాగా ఉంది, ఫేస్ డైరెక్షన్ కొద్దిగా లెఫ్ట్ బెండ్ అయ్యి రైట్ బెండ్ అయ్యి, కొన్ని ఫేసెస్ అయితే డైరెక్ట్గా చూస్తున్నట్టు, కొన్ని ఫేసెస్ అయితే డయాగ్నల్గా చూస్తున్నట్టు డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నాయి। మనం 3/4 సైజులో, కొన్ని హాఫ్ సైడ్ యాంగిల్లో, ఇలా డిఫరెంట్ సైడ్స్లో ఆ ఫేసెస్ ఉన్నాయి। మనం ఏ సైడ్ చూస్తున్నట్టుంటే ఆ సైడ్ మనం షేడింగ్ చేసుకోవాలి 3/4 సైడ్. ఇక్కడ శివుడు అనేది ఆల్మోస్ట్ 3/4 సైడ్ ఉంది, సో అదే యాంగిల్లో మనం కళ్ళు కానీ ముక్కు చెవులు కానీ అదే యాంగిల్లో నోస్ కానీ, కళ్ళు కూడా రెండు ఒకేలా ఉండవు, కొన్నిసార్లు వాళ్ళు చూస్తే యాంగిల్ బట్టి కళ్ళ సైజు కూడా డిఫరెంట్ మారుతూ ఉంటుంది। వాళ్ళు నిల్చున్న వరుస క్రమంలో కూడా కొందరివి చేతులు వెనుకకి, పక్కనున్న ఫిగర్ వెనక్కి, కొన్ని చేతులు ముందుకు కనబడుతున్నాయి మనకి। సో కంప్లీట్గా ఆ ఫిగర్వి కొన్నిసార్లు హ్యాండ్స్ సరిగ్గా కనబడకుండా, కొన్నిసార్లు మనకి కిందికి పెట్టిన హ్యాండ్స్ సరిగ్గా కనబడకుండా కొద్దిగా వెనుక ముందు ఉన్నాయి అన్ని పెయింటింగ్స్లో। సో
ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ అదే యాంగిల్లో మనం కలర్ షేడింగ్ చేస్తున్నాం. అన్ని ఫిగర్లకి ఇప్పుడు హ్యాండ్స్ కానీ బాడీ కానీ సరిగ్గా కనబడకపోవచ్చు ముందు వెనుక నిలబడడం వల్ల. మనం లాస్ట్ వీడియోలో ఇక్కడ వినాయకుడిని వేసుకుంది చూపించాను కదా, వినాయకుడు శివుడికి బ్రహ్మకి వెనక నిల్చున్నట్టుగా మనకి కనబడుతుంది ఈ పెయింటింగ్లో. సో ఫేస్ ఒకటే క్లియర్గా కనబడుతుంది వినాయకుడివి, ఆయన చెవులు కానీ బాడీ పార్ట్స్ చేతులు కానీ సరిగ్గా కనబడవు. ఒక్కొక్క చెయ్యి వెనక బ్రహ్మ తల వెనక్కి వెళ్ళిపోయినట్టు, ఇంకొక చెయ్యి ముందుకు వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. యాజ్ ఇట్ ఈజ్గా తంజావూర్ పెయింటింగ్లో ఈ పెయింటింగ్ ఫిగర్లో ఎలా ఉందో అలాగనే ఇక్కడ కూడా కలర్ షేడింగ్ చేస్తున్నాం. శివుడికి మూడు కళ్ళు ఉంటాయి. మనము శివుడు పెయింటింగ్ ఏదైనా కానీ మూడు కళ్ళు వేస్తుంటాము. ఇక్కడ కూడా మనం పైన నామం మధ్యలో మూడవ కన్ను అనేది ఇక్కడ కూడా మనం షేడింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ డార్క్ కలర్ అనేది డార్క్ బ్లూ కలర్ తోటి అవుట్లైన్స్ గీయడం, అవుట్లైన్స్ అనేవి డార్క్ కలర్ షేడింగ్ తోటి అవుట్లైన్ చేస్తున్నాం. ఇక్కడ ఐబాల్ కూడా ఆల్మోస్ట్ బ్లూ కలర్లోనే ఉంటుంది, డార్క్ బ్లూ కలర్లో. మనం అక్కడ బ్లాక్ కలర్ టచింగ్ కూడా వేస్తుంటాం బ్లాక్ కలర్ తోటి. ఫైనల్గా వైట్ డాట్స్ తోటి ఫైనల్గా ఐస్ అనేది ఫినిష్ అవుతుంది. కొద్దిగా డిస్టెన్స్ నుంచి మనం కలర్ వీడియో అనేది సరిగ్గా కనబడట్లేదు. సో కొద్దిగా వీడియోను ఇంకా కొద్దిగా జూమ్ చేసుకొని చూద్దాం. మౌత్ని కూడా మనం ఎక్కువ డార్క్ షేడ్ తోటి రెడ్ కలర్ షేడ్ తోటి షేడింగ్ ఇవ్వట్లేదు. పవర్ కట్లో కూడా మనకి కరెంట్ లేనప్పుడు కూడా శివుడి కలర్ ఎంత బాగా తెలుస్తుందో చూడండి. కింద నెక్ పార్ట్లో కూడా మనం డార్క్ కలర్ బ్లూ తోటి షేడింగ్ చేసుకోవాలి. పైన మూడవ కన్నును కూడా మనం ఈ కింద ఉన్న రెండు కళ్ళలాగానే షేడింగ్ చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ కొద్దిగా ఓపెన్ చేసి ఉంటుంది, కానీ ఈ రెండు కళ్ళు ఎలా అయితే షేడ్ చేశామో పైన మూడవ కన్ను కూడా అదే పద్ధతిలో మనకు షేడింగ్ కనబడుతుంది. పైన హెయిర్ పార్ట్ కూడా బ్లాక్ కలర్ అప్లై చేసుకుంటున్నాం. ఫైనల్గా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకు అలంకరణ అనేది ఉంటుంది, దాన్ని షేడింగ్ లైట్ కలర్ తోటి షేడ్ చేయడం వల్ల హెయిర్ పార్ట్ కూడా ఫినిష్ అవుతుంది. ఫస్ట్ అయితే బ్లాక్ కలర్ తోటి ఫిలప్ చేసుకున్నాను ఇక్కడ, తర్వాత కిరీటం దగ్గర కూడా కనబడుతుంది. శివుడికి ఆల్మోస్ట్ లాంగ్ హెయిర్ ఉంటుంది, మనకి లాంగ్ హెయిర్ వెనుక కూడా కనబడుతుంది. ఒక సైడ్ తిరిగినట్టు ఉంది కాబట్టి బాడీ వన్ సైడ్ హెయిర్ అనేది కూడా లాంగ్గా మనకు కనబడుతుంది. చూడండి, షోల్డర్ వరకు హెయిర్ కలర్స్నే మనం ఫిల్ చేసుకోవాలి. ఫింగర్స్కి మళ్ళీ షేడింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్కి జ్యువెలరీ చుట్టూ కూడా మనం డార్క్ కలర్ తోటి
హైలైట్ చేసుకోవాలి డార్క్ కలర్ అవుట్లైన్ వేసి. అప్పుడే ఆ జ్యువెలరీ అనేది కొద్దిగా బయటికి మనకి క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ హ్యాండ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నేక్కి కూడా మనం ఎల్లో కలర్లో డార్క్ షేడ్ తీసుకొని ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ షేడ్ తోటి మనం ఫస్ట్ ఫిల్ చేసుకొని తర్వాత దాని మీద స్నేక్ డిజైన్ లాగా బ్రష్ తోటి వేసుకుందాం. మెడలో గోల్డ్ జ్యువెలరీయే కాకుండా రుద్రాక్ష మాలలు కూడా రెండు మనకి ఇక్కడ పెయింటింగ్లో ఉన్నాయి. సో ఆ రుద్రాక్షలను కూడా మనం కలర్తోటే చిన్న చిన్న రౌండ్స్గా డార్క్ కలర్ షేడ్ తోటి బ్రౌన్ కలర్లో కొద్దిగా బ్లాక్ కలర్ అలా డార్క్ షేడ్స్ తీసుకొని మనం ఈ రుద్రాక్షలను కూడా రౌండ్ లాగా చైన్ లాగా డిజైన్ వేసుకుంటున్నాం ఇక్కడ. నెక్స్ట్ వీడియోలో మన మూల విరాట్ అయిన శ్రీనివాసుడు, మనం ఏ పెయింటింగ్ వేస్తున్నామో శ్రీనివాస కళ్యాణంలోని శ్రీనివాసుని నెక్స్ట్ వీడియోలో చూద్దాం షేడింగ్ అనేది. నా వీడియోస్ ఈ ఐడియాస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న ఆల్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, బై బై, టేక్ కేర్.